నమస్తే వెల్కమ్ టు కాలోజ్ టీవీ సో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అవుతూ ఉన్నారు సో మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి రానీకి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండు సో ఈ పది సంవత్సరాల కాలంలో పేద ప్రజలు ఇంకా ఇంకా పేదలుగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అయితే గత కొన్ని రోజులు వేదికగా నేను కూడా కొన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది మార్పు రాకపోతే మన బతుకులు ఆగమైనవి మన పిల్లల బతుకులు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది పేద ప్రజలకు చైతన్యం చేసే దిశగా నేను తిరుగుతూ ఉన్నా సో అయితే ఇప్పుడు నేను మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నా సో ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా ఖచ్చితంగా మేము మార్పు కోరుకుంటా ఉన్నాం నాలుగు సార్లు మేము దివాకర్ రావుకు అవకాశం ఇచ్చాం సో ఆయన ఆస్తులు పెంచుకుంటూ ఆయన మంచిగా ఉండు కానీ సో పేద ప్రజలుగా మా బతుకులు ఇంకా అట్నే ఉన్నాయని చాలామంది అంటూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ నుంచి సాగర్ రావు అనుకుంటా బీజేపీ నుంచి ఏం పేరు పేరు రఘునాథ్ యా యా రఘునాథ్ ఆయన బీజేపీ నుంచి రఘునాథ్ 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 సో ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉండు మాకు అవకాశం ఇవ్వండి ఒకసారి అని చెప్పి ముగ్గురు తిరుగుతూ ఉన్నారు సో వీళ్ళిద్దరేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాదాపు డెబ్బై సంవత్సరాలు దాకుంటాయి సో వాళ్ళకి ఇంకా పదవులు కావాలంట నాలుగు సార్లు అవకాశం ఇస్తే ఏ సమస్య కూడా పరిష్కారం చూపలే కానీ ఇంకొకసారి అవకాశం ఇవ్వని చెప్పి డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఇంకా మళ్ళొకసారి తిరుగుతూ ఉన్నారు సో అయితే ఇప్పుడు ఉన్న ప్రాంతము మంచిర్యాల టౌన్ ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో నేనున్నా సో రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా అంతేనా రెండు సంవత్సరాలు అయిందా సో ఇటు నా వెనకాల ఉన్న ఈ లోతట్టు ప్రాంతం రాళ్ళవాగు సో ఇటు కడెం ప్రాజెక్ట్ నుంచి వాటర్ ఎప్పుడైతే ఈ రాళ్లవాగు వాటర్ బయటకు వదిలినప్పుడు అక్కడ వాటర్ ఆగిపోవడం తోటి ఈ రాళ్లవాగు నుంచి వచ్చే వాటర్ మొత్తం సో ఇక్కడ ఏదైతే ప్రాంతం కనిపిస్తుందో ఈ ప్రాంతం మొత్తం రెండు సంవత్సరాల క్రితం మొత్తం మునిగిపోయింది సో ఒక ఇంటిమేషన్ ఉండదు అధికారులు ఉండరు ఇక్కడ ప్రజలు పన్నులు కడతా ఉంటే అధికారులు జీతాలు తీసుకుంటా ఉంటారు ఎట్ ఆ వాటర్ని మేము ఆపలేకపోతా ఉన్నాం మీ ప్రాణాలను మేము కాపాడుతాం ఇక్కడ నుంచి వెళ్ళిపోరు అని చెప్పిన నాదురు కూడా లేడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర రాగానే అందరు తిరుగుతూ ఉన్నారు ఒకవేళ కనుక మళ్ళీ ఆ రాళ్లవాగు వాటర్ కనుక అక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ వచ్చింది అనుకో వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది చాలా గవర్నమెంట్ భూములు మొత్తం కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు కదా ఇక్కడ నుంచి దీన్ని మొత్తం కంప్లీట్ ఇక్కడ నుంచి వీళ్ళు తరలించి ఇంకో దగ్గర వీళ్ళకు ఇండ్లిస్తే అక్కడ వీళ్ళు ప్రాణాలతో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కదా కానీ ఆ సోయి ఉండదు నాలుగు సార్లు గెలిపించిన దివాకర్ రావు ఏం చేయలేదు కానీ మళ్ళీ వచ్చిన కోటేయని అడుగుతూ ఉండు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రేమ్సాగర్ రావు ఆయన నా కోటే వేయండి అడుగుతుండలే కానీ ఇలా సమస్యకి ఎట్లా పరిష్కారం చూపిస్తామని చెప్పి ఇంతవరకు చూపట్లేదు సో ఈ పది సంవత్సరాల కాలంలో ఎవరిని బతుకులు కూడా మారలే పెద్ద ఏదో పేరు రాపి పేరు రాపి అంటున్నావుగా పేరు ఈ రెండు వందలు మూడు వందల మీటింగ్ కాదు ఈ రెండు వందలు మూడు వందల రూపాయలు తీసుకుంటే మన బతుకులు ఇచ్చే ఉంటాయి నీది అయిపోయింది పెళ్ళి అయింది మంచిగా ఉండవు నీ పిల్లల బతుక ఆగం అవుతుంది రెండు వందలు మూడు వందలు అనక్కి ఇంకొకసారిగా సరేనా సో ఒకసారి గిలతో మాట్లాడొస్తాను నేను ఏందమ్మా రెండు సంవత్సరాల క్రితం వర్షం పడ్డప్పుడు ఎవరైనా ఇచ్చిరా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా ఎవరు ఇయ్యలేదు సార్ ఇన్ఫర్మేషన్ మాకు ఎవరు ఇయ్యలేదు మాకు మేమే అది తెల్లారంగా రావడం తోటి అందరం నీళ్ళు వచ్చడం వల్లే మేలుకో ఉన్నాం కాబట్టి మేము బయటికి బయట పడ్డాం మా ఇంట్లో మీద మనిషికి చేయత్తు నీళ్ళతో బయటపడ్డాం ఈ టైంలో బయటపడ్డాము సార్ మాకు ఎవరు అప్పుడు కూడా మాకు అన్నం పెట్టడానికి కూడా సాగా మాకు ఎవరు సహకరించలేరు ఈ సారు ఇప్పుడు ఫేమస్ ఆగారు రావు సారు క్లబ్లూ కోమట్లు ప్రతి మనిషి మాకు సహకరించి మమ్మల్ని అన్నం పెట్టి నెల రోజుల దాకా మమ్మల్ని ఆదరించిండ్రు మేము అప్పుడు ఆ అన్నంతో రెండు నెల నెల పదిహేను రోజుల దాకా తిని బతికినాం సార్ ఇరవై కిలోల బియ్యం ఇచ్చారు ఫేమసాగర్ రావు పప్పులు ఉప్పులు కారం పసుపు అన్ని తీరలు ఇచ్చిన్నారు సార్ అవి సంవత్సరాల నుంచి వస్తే ఇట్లా వాగేది అది ఇంతకు ముందు మాకు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ వరకే వచ్చిపోయేది సార్ గంత వరకు వచ్చేది ఆ ఒడ్లు ఎక్కకపోవు ఒకసారి బాగా వర్షం పడ్డప్పుడు ఇక్కడ వరదాకా వచ్చింది ఈ నిరుడు నిరుడు మాత్రము అక్కడికి అక్కడ అలా నెర జట్టు మూడంతస్తు బిల్డింగ్ ఉంది సార్ ఆడికి మాత్రం నీరుడు ఒక లెవెల్ వచ్చినాయి రావుకు నాలుగు సార్లు మరి ఎటువే ఇండు అని అంటే మేము ఏం చెప్తాం సార్ చెప్పలేము ఎటువే అని అంటే మాకే నీళ్ళు వచ్చినాయి మేమేం చేస్తామని మాట్లాడింది ఇక అంతకు తప్ప మేము ఆడికి పోలేము మా బాధలో మేమే ఏ తండ్రి ఎత్తే పది రూపాయలు ఇస్తాడు ఏ తండ్రి అరచోడు బిర్చుడు బియ్యం ఇస్తాడు అన్నం పెడతాడు ఆడ పోయి పాదేరిద పడితే మేము ఆడబోయ్ పాదేర పాదేర పాడుకుంటా ఉంటే ఇక్కడ అన్నట్టుగా ఇక్కడనే ఈ ఎవరన్నా తెచ్చిన కుక్కలతో సమానం గురుకుడు సార్ నాకైతే కాలు మంచిగా పాపం వాళ్ళ కడుపు చల్లగా ఉండాలి వాళ్ళు కోడిక పదిగేస్తారు పాపం తెలియదు ఒక్కనాడు చూసిన వాళ్ళు మళ్ళొక్క రోజు నాకు అది నా దగ్గర అన్నం పట్టుకచ్చిచ్చిర్రు సార్ కాలు చిన్నప్పుడే ఇరిగింది సార్ చాలా కష్టపడ్డాం సార్ క్లబ్లోళ్ళు వాళ్ళు వీళ్ళు బాగా మమ్మల్ని సేకరించి మీకు అందరికీ ధన్యవాదాలు ఎట్లా ఎప్పటికైనా ఇబ్బంది కదా మీరు ఇక్కడ ఉంటే మరి సో ఎప్పుడు వాటర్ వచ్చినా గానీ మీరు వాటర్ వచ్చడానికి ఎక్కడికి పోవడానికి మాకు అవకాశం లేదు ఇంకేదన్నా కట్టుకుందామన్నా జాగర్లేవు డెబ్బై ఏళ్ళ ముసలైన దివాకరావు మళ్ళా ఓటరని వస్తా ఉండు వడ్డు మీద కూర్చుంటారు మేమేమో బాధపడేది మేమే బాధపడు అవునా కదా మరి ఏ ఎమ్మెల్యే కానీ దివాకర్ రావు గాని ప్రేమసాగర్ రావు గాని ఆ రఘునందం సార్ కానీ ఏంది గెలవాలి వాళ్ళు అవతల పడాలి కథం మేమేమో మా బాధలో మేము ఉంటాం మున్గి బాగుంటాము ఆ అన్నంకి పరేషాను బుద్ధ అని మాకు ఇబ్బంది ఇక్కడ అవునా కదా గవర్నమెంట్ ఏమని అంటే అన్ని టీవీ ఫ్రిడ్జ్ అన్ని పోయి ఉంటాయి కదా ఏది ఏమి ఇయలే ఓన్లీ ఒక ఆ నీరుడు మూడు వేలు ఇచ్చేయ్రు ఆ మూడు వేలు ఒక మూడు కిలోలు పది కిలోలు బియ్యం ఇచ్చిండ్రు అంతే ఇక అన్నదాతలు అన్న వాళ్ళు వాళ్ళు వచ్చి అన్నం పెట్టుడు బట్టలు పాత బట్టలు తీసుకొచ్చి ఇచ్చుడు చద్దర్లు ఇచ్చుడు ఎవరు ఆయన కూడా పప్పులు ఇరవై కిలోల బియ్యం ఇచ్చిండు ఇరవై కిలోలు కింది కొలి వాళ్ళకైతే రేకులు ఇచ్చిండు ఇళ్ళకు సరిపోయేటన్ని డబ్బులు కూడా ఇచ్చిండు సార్ అవి ఇచ్చిండు బాగా మందికి ఆ కిందికి ఒక ముప్పై ఇరవై ఇరవై ఐదు రేకులు ఇచ్చిండు మీరు ఇల్లు కట్టుకుని రని ఓ పదివేల రూపాయలు కూడా ఇచ్చిండు ఇక బీజేపీ బీజేపీ సారు ఇచ్చిండు

సాసాగరావు బట్టలు బియ్యం ఇచ్చిండు అప్పులు ఉప్పులు సామాన్ లక్షల సామాన్ వేయింది మూడు వేలు ఇచ్చిండు దానికి తప్ప ఏది లేదు మాకు లక్ష లక్షల సామాన్ విరువలు ఫ్రిడ్జ్లు కూలర్లు అన్ని లాస్ మంచాలు అన్ని మరి ఇప్పుడు ఓటుకు వాడు ఏదో పైసలు ఇస్తే ఇప్పుడు మళ్ళా కదా ఇంత రాలే సార్లు ఎవరు రాలే పైసా రాలి ఏ ఆటోల మీద చేస్తారు ఇప్పటికైనా అందరూ ఏ సార్ గెలిచినా మా మీద ప్రేమ ఉండి మాకెక్కడన్నా ఇంత జాగాలు చూపెట్టి ఏ సార్నైనా గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓటేయకుంటే వేయకుంటే మాత్రము ఎవరికి ఓటేయకుండానైతే ఉండలేము ఎవరికొకరికి వెయ్యక తప్పది ఏ సారైనా గెలిచినాక ఇప్పుడు ఎట్లా మావిన ప్రేమ చూపుతానరో అప్పుడు కూడా మావిన అదే ప్రేమ చూపాలని మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం ఇప్పుడు వచ్చినా కానీ మాకు ఓటే ఇరి చేస్తామని చెప్తారమ్మా ఇరవై రోజు ఇరవై రోజులే ఉంది ఇరవై రోజులలో ఏం పరిష్కారం చూపుతాడమ్మా వాడు మీరు మళ్ళీ గెలిపిస్తాం వాడు వాడు మళ్ళీ గెలిచిననుకో వాడు పోయాడు హైదరాబాద్లోనే ఇంట్లో ఫామ్ హౌస్లో వండుకుంటాడు మళ్ళీ వాటర్ వస్తే మీరు దేవుడు అనుకుంటే పోతా పోలే పోతే పనాలచ్చి చూడలేదు ఎవరికేం అంటే ఎంత ఇది మొఖం కూడా లేదు దొడ్డు మంటలు మండుకుంటే అప్పుడు మూడు నెలల పిల్లగాని బాలింతను పట్టుకొని తిరుగుతుంటే మాది అరికోస చూసినా ముఖొక్కరం ఎవ్వరొచ్చి ఇంత మందలిచ్చింది లేదు పాపన తిన్నరా ఉన్నరా అని అడిగింది కూడా లేరు ఎవ్వరు అంత కష్టపడము ఒక్కరు కూడా ఒక పిల్ల అవి అందరి బుట్ట తల్లు చాలా మంది ఎక్కడ ఆమె స్కూల్ హిందీ స్కూల్ ఉన్నాం వారం నాలుగు రోజులు ఉండి దోమలు ఈగలు అన్ని అన్ని ఉన్నాయి ప్రతి ఒక్క సామాన్ మునిగిపోయింది ప్రతి ఒక్క బియ్యం బస్తాలు ఓ పప్పులు ఉప్పులు గియత్తు కుప్పలు ఇక్కడ మేము కరెక్ట్ గా రెండు నెలలు కష్టపడ్డాం ఎన్ని కుటుంబాలు ఉంటాయా మేడం ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం ఎన్ని కుటుంబాలు మొత్తం గడప ఎంత లేదనుకున్నా కానీ ఒక రెండు వేల హోటల్ ఉంటారానా నాలుగు వేలా మరి మీరు నేను ఏమంటున్నా ఈ నాలుగు వేల మంది ఒకే మాట మీద ఉంటే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేసి ఇంకో దగ్గర పెడతారు కదమ్మా కడుపు సరిపోతుంది జాగా ఉన్నది అయ్యో పోదామని అన్నట్టు అంటే అక్కడ నుంచి గెదువుడు పోలీసు వాళ్ళు బా మాట్లాడు అయ్యో మాట్లాడకపోతే అంతే నేను ఏమంటున్నా ఎవరు వస్తాం అంతటి ఒక బాండ్ పేపర్ రాపించుకోరు మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తా అండి నీకు కోటే సంబంధ అని చెప్పురు నువ్వు గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోతే మీ సంగతి ఏదో బెదిరియండి అమ్మా లేకపోతే వాడు ఇచ్చే పైసలకు ఇక్కడ వాగుకి పెద్ద బౌండరీ కట్ ఇంట సార్ ఒక్క విషయం ఎన్టీఆర్ కాలనీ విడిచిపెట్టి మేము ఎటు మాకు ఎవరు జాగా ఇప్పుడు మేము చెట్ల కింద ఉన్నా కానీ మాకు డేకెడోళ్ళు ఇవ్వలేరు చూసేటోళ్ళు డోళ్ళు ఇవ్వలేరు సరేనా ఏందంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా బాండ్ కట్టేయాలి ఎవ్వరు కలిసినా గోడ కట్టియాలి ఏ ఎమ్మెల్యే గెలిచినా కానీ గోడ కట్టియ్యాలి మాకు వాగుకి అంతే మాకు సేఫ్టీ చేయాలి వాళ్ళు నుంచి మీరు పెళ్లు అయినాయి వాళ్ళకి సలహాలు లేవు మరి వాళ్ళకి ఇల్లు లేవు ఎక్కడ పోతారు డబ్బు పెట్టి కొనాలంటే కూడా మా దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టినట్టుగా మంచి డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంతవరకు వరకు ఏమి ఇవ్వలేదు ఇంట్లో నలుగురు ముగ్గురు పిల్లలు పెరిగి పెళ్లి అప్పుడప్పుడు ఇచ్చిన జాగతోడే బతుకుతున్నాం మేము కానీ వాళ్ళ పిల్లలు పుట్టిర్రు మళ్ళీ పెద్ద వాళ్ళు అయినరు అందరికి పెళ్లి అయినాయి వాళ్ళకి చాలా లేవు ఏం చేసుడు ఎక్కడ ఏమి చేయనోనికి నాలుగు సార్లు ఎందుకు గెలిపిస్తారు అమ్మా మీదే తప్పు ఉంది కదా మీదే తప్పు ఒకసారి అంటే అవకాశం ఉంటుందమ్మా ఆశా నాలుగు సార్లు ఉంటుంది ఆశా నేనేం చెప్తున్నా నేను హైదరాబాద్ నుంచి వచ్చినమ్మా ఏ పాటోడు పంపియాలి ఒకటి చెప్తా ఉన్నా వినండి ఇంకోసారి కేసీఆర్ అనేటోడు మళ్ళీ గెలుస్తామ్మా మీ బతుకులు ఆగమవుతున్నాయి మీ పిల్లల బతుకులు కూడా ఆగమవుతాయి ఇది ఒక్కటి చెప్పనీ కానీ హైదరాబాద్ నుంచి వచ్చినా ఇక్కడ వచ్చి ఎవరిని కావాలమ్మా పిచ్చాను ఎవరిని కావాలి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే అలా తల్లిదండ్రులకు ఇచ్చుకోరా పైసలు ఎంతమంది అమ్మా చదువుకున్న మొత్తం హైదరాబాద్ రోడ్ల మీద టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతా ఉండు పిల్లలకు ఉద్యోగాలు దివాకర్ కాడు కానీ ఎవ్వరు కానీ వాడు వస్తా అడగండి భయపడకండి అమ్మా మనం ఓట్లేస్తే మన బతుకులు ఆగం చేస్తుండు మనం పన్నులు కడతా ఉంటే వాడు రెండు లక్షల పైసలు జీతాలు తీసుకుంటున్నామ్మా మీరు ఇంకా ఆలోచించుకుంటా వాడు పైసలు ఇస్తాడేమో నేను చెప్పేదిను వాడు పైసలు ఇస్తాడేమో వానికి ఓటేస్తా ఇంకా అనుకుంటే వాడు ఏం చేయడమ్మా మీది కూడా పోయిందరూ ముగ్గురు నా వాళ్ళకు ఇండ్లు లేవు నాకు ఒక స్థలం ఇచ్చారు ఇస్తే నా కొడుకు కాలు చూసి ఇస్తే ఇరవై వేలు వచ్చారు అప్పైంది ఉరు పెట్టుకుంటాను తయారంగా ఆ స్థలం అని అప్పులు కట్టినాం ఇప్పుడు ఇండ్లు లేవు నా కొడుకు లేవు నాకు లేవు ఆ కిరాయికు నా వరగడ్డకు నీళ్ళు వచ్చి మునిగిపోతే యాభై వేల వస్తువులు పోయినాయి

ఆ బీజా పైన వచ్చి ఆ లేని వాళ్ళకు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు పాప ఆయన బట్టలు ఇచ్చిండు చెద్దర్లు ఇచ్చిండు కానీ ముఖంలో మా అన్నవాడ ఒక్క రూపాయి మాకు ముఖం కూడా చూపెట్టలేదు దివాకర్ రావు ఏడ్చి ఏడ్చి కుళ్ళిపోయి ఆ బీటిల పండి పండుకొని రాలే అదో మా అత్త అయితే చెప్పి తీసుకొని కొడుతుండ కుట్టాలి చెప్పు తీసుకొని కూడా ఎందుకంటే ఆయనకు డెబ్బై ఏళ్ళ పైన ఉంటాడమ్మా వాడు ఏం చేస్తాడమ్మా ఇంకా ఇంకేం చేస్తాడని వస్తుండడు రాస్తే పించి కూడా రాయలేమాది పించి కూడా రాయలేం సార్ నాకు చాదా కాదు నాకు పని పడ ఏమి కాదు నాకు కలిసి మొత్తం పడిపోయిన సార్ కొంత పించి కూడా చేయాలంటే పించి కూడా రాయలే మాది ఎందుకు మీరే అమ్మా ఒక మాట ఎన్ను జర ఒక మాట ఎన్నోరమ్మా ఓ అమ్మా జర ఒక నిమిషం ఎన్నురా జరా నేను క్లోజ్ చేయను సో నేను తెలుసుకొని వచ్చిన నేను తాండూరు ఇక్కడ అది మంచిర్యాల మొత్తం తిరుగుతా ఉంటే ఎన్టీఆర్ నగరు రామ్నగర్ మొత్తం ముని పేరు వాళ్ళు ఇబ్బంది అంటే ఇక్కడికి వచ్చిన నేను అదే చెప్తున్నామ్మా నేను ఒక మాట ఒక మాట చెప్తాను నేనండి నేను చాలా ప్రాంతాలు తిరుగుతున్నా మంచిర్యాల కూడా రేపు తిరుగుతాను రేపు వీడికి వస్తే అయితే వానికి మిమ్మల్ని ఉండవన్నారా పోండి ఎక్కడన్నా వెళ్ళిపోండి మీరుండ గురి వర్రెడ్డ చెప్పాలని లేని వాళ్ళు గుర్చెలు వేసుకోర్రు ఏం చేస్తారుండాలంటే మరి ప్లేస్ ఇస్తుంటారు కదా ఇల్లు ఏదైనా చాలా సార్లు గెలిపించు మరొక్క రోజు అన్న చాలా మియలేదు మాకంటే ఉంటే ఇస్తాం లేనిదేని ఇస్తాము మేము పోండి పోండి వర్రెడ్డకి వెళ్ళిపోండి వెళ్ళిపోయాడన్నా కిరాలు కొండి బతుకుండి అని అన్నారు ఇప్పుడు వాడేమో పెద్ద బిల్డింగ్లు ఉంటుండు మీరేమో ఇలా ఉండాలి నేను ఆ కూడా నీళ్ళలో వాడు అట్నే మంచి మంచిగుండుగా మనమన్నా బాగుపడతాం కదా సో అమ్మ ఒకటి చెప్పాలి మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎవడు ఎక్కువ పైసలు ఇచ్చిండు వానికి రెండు ఓట్లు ఆయన రాడు రాడులే గాని రాడను నాకు కూడా తెలుసు మీరు పొరపాటున వాడు ఎక్కువ పైసలు ఇచ్చిండు వానికి రెండు ఓట్లు వానికి ఒక్క ఓటు అనుకోకూరి కేసీఆర్ తప్ప ఇటేను నేనేమంటున్నా స్థలాలు గిలాల రావు కేసీఆర్ చేతిలో ఉద్యోగం పోతే మనకు ఉద్యోగం వస్తుంది కేసీఆర్ ఫామ్ హౌస్ ఖాళీ చేపిస్తే మనకి ఇండ్లు వస్తుంది సో అట్లనే ఆలోచించుకోవాలి నేను ఒక జర ఒక మాటేను ఒక మాటేనా ఒక మాటేను కేసీఆర్ తప్ప ఎవరు గెలవబోతుండో వానికే ఓట్ ఇటు అటుకొని ఇటుకొని వేస్తే మళ్ళీ వీడే గెలుస్తాడు డెబ్బై ఐదు ఏళ్ళు ఏమి ఉంటాయి మీ ఎమ్మెల్యే మళ్ళీ గెలిపిస్తే ఐదేళ్ళ వరకు ఏం శాతం అవుతుంది నేను ఇరవై ఏడు ఏళ్ళు ఉంటాను నాకే ఒక గంట సేపు పని చేస్తే మాకే శాతం కాదు డెబ్బై ఐదు ఏను మీకు ఏం పని చేస్తాడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దివాకర్ రావు తప్ప ఇవ్వనికన్నా ఓట్రి కేసీఆర్ ఇంకోసారి అధికారంలోకి వస్తే మీ పిల్లల జీవితాలు ఆగమైతే అని చెప్తున్నా ఓటు అయ్యే కూరమ్మా ఎన్ని పైసలు ఇస్తా అన్ని పైసలు తీసుకోర అన్ని మన పైసలే మన పైసలే తీసుకోవాలి కావాలి ఆదుకునేది కావాలి డబ్బు ముఖ్యం కాదు నా పిల్లల కారట్లు అవి పెద్ద కొడుకు నలుగురు పిల్లలు చదువుతున్నాడు ఇగులాంగుడు ఆయన వాళ్లకు జాగలేదు భూమి లేదు కిరాలు పడుతున్నారు నేను నా చిన్న కూడా కిరాయికి బతుండు నా ఇల్లు పోయింది జాగ పోయింది నేను పోయి కిరాయికి బతున్నా మేము ఎట్లా బతకాలి మరి సరే పొరపాటు మీ దగ్గర ఉందమ్మా మీరు అందరు ఏకమైతే ఏ సమస్య కన్నా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా మొన్న నా ప్రాణాలతో బతికినారమ్మా వాళ్ళ పొరపాటును వస్తే అన్ని అందరి ప్రాణాలు పోతాయి అట్ల అనుకుంటామ్మా మీరు అందరూ ఉంటే అయిపోతుంది కదా తింటుర్రు రెండు లక్షల మీరు మారకపోతే మారకపోతే ఉంటది చెప్పుకోండి ఈ బలగం అంతా అని పది లక్షలు చూసుకుంటారు ఆ బలగం అంతా నాదే అని పది లక్షలు వాళ్ళే తింటుర్రు మన పేదోళ్ళకి ఏమి ఇస్తలేరు ఒకటి ఏమంటారు అంతే మరి ఐదు రూపాయలు కూడా సో ఎవరు చేతులు పెడతా లేమ్మా ఏదైనా ఒక పరిష్కారం ఆ గోడ లేకపోతే లేకపోతే ఆగమైతే పిల్లల జీవితాలు ఆగమైతాయి మారాల్సింది